జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు. తూర్పును వదిలించాల్సినటువంటి సూర్యుడు పడమలు వదిలిస్తాడేమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. అందుకే ఈ బాబు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ బాబుల కోసం రోజులు రోజులు పడిగాట్లు పెట్టాలి, కాళ్ళ దగ్గర కూర్చొని అలయన్స్లు పెట్టుకుని మతతత్వ పార్టీ నరేంద్ర మోడీ గారు ముస్లింలు నోట్ల కోసం పోచాడు, అతను ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదు, ప్రధానమంత్రిగా ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఇతనే నల్లబట్టలు వేసి తిరిగాడు ఆ పార్టీలో వచ్చి బయటకు వచ్చి. మణిపూర్లో క్రైస్తవుల మీద ఓటు తోటలు జరిగింది, బీజేపీ అయ్యేవాళ్ళు ఒక మతత్వ పార్టీ కాబట్టి ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు సిగ్గు లేకుండా చెప్పి. ఈరోజు మళ్ళీ మోడీ గారి అధికారం కోసం ఈయన జైలుకి పోకుండా ఈయన సుప్రీం ఇంట్లో ఆయన ఆయన భార్య పిల్లలతో గడపడం కోసం అధికారం కోసం మరి ఆ మతత్వ పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ సంఖనాయకి ఈరోజు ఎలయన్స్ పెట్టుకుని మన ముందుకు వస్తున్నాడు. తప్పకుండా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం. మన కులాలు కానీ మతాలు కానీ వేరైనప్పటికీ మనం అన్నీ కూడా అందరం ఒక గ్రామంలో అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి చంద్రబాబు లాంటి తెలుగుదేశం పార్టీని కులాల్లో మధ్య తెచ్చిపెట్టేటువంటి జనసేన కానీ మతాల మధ్య తెచ్చిపెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ కూటమనే చిత్తు చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి 175 175 సీట్లు గెలిపించాలని చెప్పి మీకోసం 125 సార్లు 250,000 కోట్ల రూపాయలు పట్టణంలోకి మీ అకౌంట్లో పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 53,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 250,000 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు కానీ ఆయన మీడియా కానీ ఏం చెబుతారు, అప్పులు చేసి పేద ప్రజలకు పంచి పెడుతున్నాడు, శ్రీలంక అవుతుంది, ఇది కాశ్మీర్ అవుతుంది, రాష్ట్రం నష్టపోతుంది, ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి రోజు చెప్తారు. ఈరోజు ఏం చెబుతాడు, అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లలకి ఇస్తే నేను ముగ్గురికి ఇస్తాను అంటాడు, ఒకటి కూడా ఇవ్వడు. అసలు స్కూల్సే తీసేస్తాడు గవర్నమెంట్ స్కూల్స్ నారాయణ చైతన్య అప్పు చెబుతాడు, మహిళలకు ఉచితంగా ఆర్టీఎస్సీ బస్సులో మీ అందరికీ ఫ్రీ చేస్తాయి అంటాడు. ఈరోజు మీరు గ్రామాల్లో చూసుకున్నట్లే మనకు అసలు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి, రోజుకు 4 బస్సులు కూడా తిరగవు, మహిళలకు ఫ్రీ అన్నాడు కాబట్టి ఆ 4 బస్సులు కూడా తీసేస్తాడు. అంటే అసలు ఆర్టీసీ బస్సులే ఉండవు ఆ బస్సుల్లో ఫ్రీ అని చెబుతాడు మనకి. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పెన్షన్లు ఇస్తానంటాడు, బీసీ మహిళలకు 50 సంవత్సరాల రూపాయలకు ఇస్తాడు, అంటే ఎస్సీలకి కూడా ఎస్టీలకి కూడా మైనారిటీలకి కూడా ఓసీలో ఉన్నటువంటి పేదలకి కూడా చా. ఈరోజు ఈ చేయూత పథకం ఉంది, దీంట్లో ఎస్సీ అయినా బీసీ అయినా మైనారిటీ అయినా ఓసీ అయినా లబ్ధిదారులు ఎవరున్నా కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా ఈ పథకం వస్తుంది. అమ్మఒడి కూడా అంతే, ఎస్సీ అయినా బీసీ అయినా మైనారిటీ అయినా ఓసీ అయినా ఎవరికైనా వచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు బీసీలకు 50 సంవత్సరాల లోపు బీసీలకు 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానంటాడు. అంటే కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి ఈయన చేసేటువంటి కార్యక్రమాలనే అప్రమత్తంగా ఉండాలి. మీకోసం 257,000 కోట్ల రూపాయలు 125 సార్లు పట్టణంలోకి మీ అకౌంట్లకు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకసారి పూర్తికెళ్ళి 2 బట్టలు ఫ్యాన్ గుర్తు మీద కనుక నొక్కినట్లయితే ఈ చంద్రబాబు నాయుడు చరిత్ర ఇప్పటికి 76 ఏళ్ళు సచ్చినాయండి, ఇంకా 4 ఏళ్ళకి 81 వస్తే 5 ఏళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్కి. ఆయనకి ఆల్రెడీ అల్జీమర్స్ ఉంది, మొన్న జైల్లో పెట్టినప్పుడు చెప్పాడు నాకు కిడ్నీ పని చేయట్లేదు, నాకు కళ్ళు కనపట్లేదు, నాకు హార్ట్లో బొక్కబడింది కాబట్టి నన్ను బయట పోదామని చెప్పి కోర్టులో ఆయన అఫిడవిట్ ఇచ్చాడు. మన గవర్నమెంట్ నుంచి కూడా డాక్టర్లు టీం పంపిస్తే ఆయన చెప్పినవన్నీ కూడా నిజమేనని చెప్పి మన రిపోర్ట్లో వచ్చింది. ఆయనకి మెదడు సరిగ్గా పనిచేయట్లా, కిడ్నీలో సరిగ్గా పనిచేయట్లేదని ఆయన భార్యగా చెప్పారు, వాళ్ళ అబ్బాయి చెప్పాడు, అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఒక్కసారి కనుక మీ ఓటుతో ఈవీఎంలో కనుక బంధించినట్లయితే 2029కి మనకి చంద్రబాబు అనేటువంటి చంద్రముఖి పీడ పెరగడం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ
ప్రతి విషయంలోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా అభివృద్ధి చేయడానికి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారిని మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తే 3 నెలల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఆయన కనుక బతికొండి ఈ రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు రాజధాని లేని రాష్ట్రం చేశారని. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, భారతదేశంలో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మద్రాసు కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ, కలకత్తా కానీ, ఈ చెప్పేటువంటి చంద్రబాబు చెప్పేటువంటి 6 నగరాలు ఎవరు నిర్మించారు, ఏ ముఖ్యమంత్రి నిర్మించాడో పేరు చెప్పమనంట. అవన్నీ కూడా స్వతంత్రం రాకముందు నుంచి 400 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద మహానగరాలుగా ఉన్నాయి. 33,000 ఎకరాలు ఆయన సామాజిక వర్గం దగ్గర పొలాలు కొని తీసుకుని అక్కడ ఒక్కొక్క ఎకరం 125 లక్షల రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కేసులు 50 కేసులు ఉన్నాయి. మొన్న ఒక కేసులో జైలుకెళ్ళి వచ్చాడు 52 రోజులు. చంద్రబాబు నాయుడికి అధికారంలోకి రాడని తెలుసు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఇబ్బంది పడకుండా కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్లకుండా నరేంద్ర మోడీ గారిని అడ్డం పెట్టుకుని ఈరోజు తిరగాలన్నటువంటి ఉద్దేశంలో రాష్ట్ర ప్రయోజనాన్ని వదిలేసి మతతత్వ పార్టీ అని చెప్పినటువంటి ఆయనే అదే బీజేపీతో కలిసి ఎన్నికలు పెడుతున్నాడంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు, అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా చూస్తాడు, అధికారం కోసం ఎంతమంది పూట్లైనా నాకేటువంటి పరిస్థితి చంద్రబాబు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని అమలు చేశాను. ద్వాకర మహిళలకు కానీ, లేకపోతే ఆసరా కింద కానీ, చేయూత కింద కానీ, పెన్షన్లు కానీ, పేదలకు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలి, ఇళ్ళు నిర్మించేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ను బాగు చేసి మంచి ఆహారం పెట్టి పుస్తకాలు బట్టలు అన్నీ కూడా ఇచ్చి మరి పిల్లల్ని చదివించేటువంటి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పేటువంటి కార్యక్రమం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకొచ్చారు. మీకు మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటేయండి. మీరు కనుక నాకు ఓటేసినాను ముఖ్యమంత్రిని చేస్తే మీ కుటుంబాలకు అంతగా ఉంటాను. దీనికన్నా రెట్టింపు మీ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నేను తీసుకొస్తాను. పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ మీరు ఉన్నారు, మీరు ఏ తీర్పు ఇచ్చినా కూడా నేను శిరసా వహిస్తానని చెప్పి దమ్ముగా ధైర్యంగా చేసినటువంటి కార్యక్రమాలను నమ్మి మీ ముందుకు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, మీకు మంచి చేశాను, మీ కోసం ఈ కార్యక్రమాలు చేశాను, కాబట్టి నన్ను గెలిపించమని చెప్పి అడిగేటువంటి దమ్ము ధైర్యం లేక ఒక పక్క పవన్ కళ్యాణ్ని, ఒక పక్కన నరేంద్ర మోడీ గారిని, ఒక పక్కన ఉత్తపుత్రుడిని, వెనకాల కాంగ్రెస్ చెల్లమ్మని, ముందు బీజేపీ వదినమ్మని వీళ్ళందరినీ పెట్టుకుని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని గంతి దించడమే ఒకే ఒక కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారిని అడిగితే నీ కోరిక ఇంద్రబాబు అని దేవుడు ప్రత్యక్షమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్తాడు. అసలు వేరే కోరిక లేదు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుతాడు. వేరే కోరిక లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలా 3 కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించగలిగినటువంటి దమ్ము ధైర్యం సంతా లేవు పార్టీలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంద పైన ఉన్నటువంటి దేవుణ్ణి. ఆ దేవుడు 1000 మంది మోడీలు, 100,000 మంది పవన్ కళ్యాణ్లు, 1,000,000 మంది చంద్రబాబులు కలిస్తే ఎంత బలం ఉంటుందో దానికి 100 రెట్లు బలం ఉన్నటువంటి వ్యక్తి ఆ పైన ఉన్నటువంటి బలం ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న పవన్ కళ్యాణ్ని, పురంధరేశ్వరిని, నరేంద్ర మోడీని లేదా షర్మిలమ్మని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కడ కులాలు ఉన్నటువంటి పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 8 కోట్ల మంది ప్రజాదరణ, ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులు,
ఆఖరికి ఎన్టీ రావు ఆశీస్సులు, బాబు జాగ్యం రావు ఆశీస్సులు, పూలే గారి ఆశీస్సులు, వీళ్ళు చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు.